హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నూట యాభైకి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారైతే బిజినెస్ ఐడియాస్ కోసం అవి కూడా చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం వుడెన్ టాయ్ మేకింగ్ గురించి ఆ బిజినెస్ గురించి దాంట్లో ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది ఏ విధంగా చేయాలి దానికి ఏ మిషన్ అవసరం అనే దాని గురించి పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు వీడియో వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వుడన్ టాయ్ మార్కెట్ అనేది మన భారతదేశంలో ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది ఎంత ఇరవై వేల కోట్లకు పైగా సో ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయరనమాట అసలు దీని గురించి ఎవ్వరు ఆలోచించరు ఏదేదో మనమైనా సరే నార్మల్గా వేరే వేరే బిజినెస్ గురించి ఆలోచిస్తాం కానీ ఇటువంటి టాయ్ మేకింగ్ బిజినెస్ ఉంది అంటే ఇలా బొమ్మల తయారీ బిజినెస్ ఉంది దీనికి ఇంత మార్కెట్ ఉందనేది ఎవ్వరికీ కూడా పెద్దగా ఐడియా ఉండదు అనమాట సో దానికే ఈ చూసారా మీరు టాయ్స్ మేకింగ్ కంపెనీలు ఒక్కటి కూడా ఫెయిలియర్ అవ్వదు లాస్ అవ్వదు నష్టపోయి కంపెనీ మూతపడిపోయిందని విని వినిపి వినిపించు అసలు వినుండరు అన్నమాట సో అంత ప్రాఫిట్ ఉంది దీంట్లో సో ఈ వుడెన్ టాయ్ మేకింగ్ మనకి కావాల్సిందంటే ఒక మిషన్ ఒక మిషన్ అంటే మిషన్ లేకుండా కూడా చేతితో కూడా హ్యాండ్మేడ్ ఉడన్ టాయికి ఇంకా రేట్ ఎక్కువ పలుకుతుంది కాకపోతే మీకు కాస్త నైపుణ్యం ఉండాలి మీకు స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మిషన్ పెట్టుకోవడం మంచిది ఆ మిషన్ ఒక లక్ష రూపాయల దాకా ఉంది వాల్యూ అంటే మీకు చిన్న చిన్న మెలకువలు ఇలా కటింగ్ చేయడం పైన నునుపుగా ఉండేటట్టు చేయడం అన్నిటికీ మల్టీపర్పస్ కింద ఆ మిషన్ని వాడుకోవచ్చు అనమాట ఆ మిషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ కొనాలనేది కూడా నేను నెక్స్ట్ విషయానికి వస్తే ఈ టాయ్ ఎంత రేటు ఉందంటే ఫ్రెండ్స్ మినిమం ఒక చిన్న టాయ్ ఒక చిన్న బొమ్మ ఒక ధర ఈ వుడెన్ టాయ్ మినిమమే ఒక నూట యాభై నుంచి స్టార్ట్ అవుతుంది అత్యంత చాలా చాలా చిన్నదనమాట నూట యాభై నుంచి సుమారు రెండు వేలు మూడు వేలలో కూడా ఉందన్నమాట అసలు చూడండి ఈ బొమ్మలు మొత్తం కూడా ఆన్లైన్లో మంచి కాస్ట్ పలుకుతుంది సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలంటే దీనికి మీకు షాప్ ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ జిఎస్టీ అవసరమా అంటే జిఎస్టీ తీసుకోవడం మంచిది దానికి కారణం ఉంది నేను తర్వాత చెప్తాను అది కూడా జిఎస్టీ అంటే ఎక్కువ ఖర్చు అవ్వదు ఒక రెండు వేలే అవుతుంది ఖర్చు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అంతే ఏది ట్యాక్స్ కన్సల్టెంట్ ఫీతో సహా నేను కలిపి చెప్తున్నాను సో ఒక బ్రాండ్ పెట్టుకోండి బ్రాండ్ పెట్టుకొని ఏదో ఒక నేమ్ పెట్టుకొని జిఎస్టీ అయితే కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ వచ్చి చూడండి ఈ బొమ్మలు తయారీ అంటే మీ నైపుణ్యం మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మీ ఆలోచనలను బట్టి అనమాట మొత్తం చిన్నపిల్లలకే కాబట్టి పెద్దలు అంటే డెకరేషన్ కోసం ఇంట్లో హాల్లో డెకరేషన్ కోసం వాడే బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి అది కాకుండా నార్మల్ ఆట వస్తువులు చూడండి ఇటువంటిది మళ్ళీ పజిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ పజిల్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక ఫేస్ ఉందంటే దాన్ని విడివిడిగా ఒక వంద బిట్లు ఉంటాయి అవన్నీ కలిపితే ఆ ఫేస్ అవుతాయి అటువంటిది సో డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అయితే ఉంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు టాయ్స్ ఒక డిజైన్స్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ దీనికి షాప్ అవసరం లేదు మీకు ఇంట్లోనే కూడా మీరు తయారు చేయొచ్చు యాక్చువల్లీ మీరే కూడా తయారు చేయొచ్చు దీనికి వాడే చక్క నార్మల్ చెక్కే అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట మీరు చీప్ చీప్ క్వాలిటీలో కూడా అంటే తక్కువ రేట్ పెట్టే బొమ్మలు వచ్చి చీప్ క్వాలిటీ వుడ్తో మీరు తయారు చేయొచ్చు కాస్త ఎక్కువ కాస్ట్ మీరు పెడుతున్నారనుకుంటే మాత్రం కాస్త కాస్ట్లీ వుడ్ క్వాలిటీ వుడ్ మీరు వుడ్ షాప్కి వెళ్తే వాళ్ళే చెప్పేస్తారు ఏ వుడ్ అనేది సో క్వాలిటీ వుడ్ మీరు దానికి తగ్గట్టు ఎంచుకోవచ్చు మీరే ఇంట్లో స్టార్టింగ్ ట్రైల్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు చూడండి ఈ బొమ్మలు తయారు చేయడానికి ఇటువంటి ఐటమ్స్ తయారు చేయడానికి ఏం అంత నైపుణ్యం స్టార్టింగ్లో అయితే అవసరం ఉండదు నెక్స్ట్ దీనికి ఆ మిషన్ కాకుండా ఏమేమి అవసరం అంటే చిన్న యాక్సా ఫ్రేమ్ బ్లైడ్ ఉంటాయి చిన్న యాక్సా ఫ్రేమ్ బ్లైడ్ నెక్స్ట్ ఆ టూల్స్ మొత్తం కూడా మీకు అమెజాన్లో అమ్ముతుంది వుడ్ అండ్ టైస్ మేకింగ్ టూల్స్ అని పెట్ మీరు టైప్ చేస్తే అమెజాన్లో దొరుకుతుంది అనమాట సో అవి గమ్ అంటే దీ ప్రత్యేకించి సొల్యూషన్ టైప్లో ఒక గమ్ ఉంటుంది ఈ వుడ్ అతికించడానికి అది కూడా మీరు ఆన్లైన్ అమెజాన్ నుంచే తెప్పించుకోవచ్చు అనమాట మొత్తం మీరు పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం అంటే మీ పెట్టుబడిని పెట్టి ఫ్రెండ్స్ మీరు ఇరవై వేలలోనే స్టార్ట్ చేసేయచ్చు ఇదైతే నెక్స్ట్ ఇది ఎలా మార్కెటింగ్ చేయాలి మీకు నెక్స్ట్ వచ్చే తాట అదే నన్ను అడగాల్సింది ఎలా మార్కెటింగ్ చేయాలనేది పెద్ద మొత్తంలో మీరు తయారు చేసి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు పిల్లలు ఇచ్చుకోండి ఈ వాకర్ ఇటువంటి వాకర్స్ మంచి కాస్ట్ ఉంది వాకర్ కానీ మనం తయారు చేయడానికి మొత్తం ఒక రెండు వందలు ఉంటే సరిపోద్ది ఈ చక్క మొత్తం కూడా ఒక రెండు వందలు కూడా పడదు హోల్సేల్గా చూసుకుంటే బట్ అమ్మే అమ్మేటప్పుడు ఈ వాకర్స్ చాలా రేటు ఉందన్నమాట సో ఏ విధంగా తయారు చేయాలంటే అంటే చూడండి దానికి కూడా వెబ్సైట్స్ ఉంది ఫ్రెండ్స్ బయర్స్ ఉన్నారు వాళ్ళు మీ దగ్గర హోల్సేల్గా కొని అమ్ముతారనమాట నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ లింక్ టచ్ అయ్యగానే ఆ వెబ్సైట్లోకి వెళ్తుంది ఆ వెబ్సైట్లో బయర్స్ ఉంటారు ఆ బయర్స్ యాడ్ ఇచ్చి ఉంటారనమాట అక్కడ మీ నేమ్ ప్లస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మీరు తయారు చేస్తేనే అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటేనే దాంట్లోకి వెళ్ళండి ఎందుకంటే ఒకసారి రిజిస్టర్ అయితే మళ్ళీ ఇంకోసారి లాగిన్ మర్చిపోతే మళ్ళీ మీరు లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు సో రెండు మిషన్ లింక్ కింద ఇస్తాను ప్లస్ బయర్ లింక్ కింద అయితే ఇస్తాను టూల్స్ ఇవన్నీ కూడా మీరు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు ఇలా టా ఉడెన్ టాయ్ మేకింగ్ టూల్స్ అంటే మొత్తం లిస్ట్ ఉంటుంది అనమాట సో ఇదైతే మంచి బిజినెస్ ఫ్రెండ్స్ తక్కువలో కూడా స్టార్ట్ చేయొచ్చు హ్యాండ్ మేడ్ వుడ్డన్ టాయ్స్ ఇంకా రేట్ ఎక్కువ అనమాట ఐదు వందలు ఆరు వందలు ఏది ఇ చూడండి చిన్న ఇది చేత్తోనే మీరు తయారు చేసినా ఆరు వందలు ఏడు వందలు అలా పలుకుద్ది అనమాట సో మీరు ఏ విధంగా ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అమెజాన్లోకి వెళ్ళి మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి సెల్లర్ అకౌంట్ అమెజాన్లో ఓపెన్ చేసుకొని దానికి జిఎస్టీ అడుగుద్ది జిఎస్టీ నెంబర్ ఇచ్చి సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి అమెజాన్ ద్వారా కూడా మీరు ఇటువంటి టాయ్స్ అమ్మొచ్చు అమెజాన్లో ఒకసారి మీరు చెక్ చేయండి మంచి రేటు ఉందన్నమాట వుడ్డన్ టాయ్స్కి సో అమెజాన్ కాకుండా ఇంకా మూడు నాలుగు ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే ఉంది దాని ద్వారా కూడా మీరు సేల్ చేయొచ్చు కానీ జిఎస్టీ ఉంటేనే అవ్వద్దు అనమాట పాసిబుల్ సో జిఎస్టీ తీసుకోండి జిఎస్టీ మంచిది అనమాట నెక్స్ట్ లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇదైతే ఫెయిల్ అవ్వని బిజినెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టాయ్స్ అనేది చెడిపోదు ఖచ్చితంగా మీరు సక్సెస్ కొట్టచ్చు సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మార్కెట్ ఎలా ఉంది అనేది ఇండియన్ మార్కెట్ టాయ్స్ గురించి సో ఖచ్చితంగా వీడియోలు నచ్చుంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ